हेलो नमस्ते आदाब एक्कड़ुन्ना एप्पुडैना नेनु मी नागार्जुन ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్ మీకు తెలుసు కదా నాకు ఎంతో ఇష్టమైన కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ ఫిలిమ్స్ ఫెంటాస్టిక్ ఫిలిమ్స్ అండ్ వాళ్ళు నిజ జీవితంలో కూడా వెరీ 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 గుడ్ ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ గారికి వారసుడిని నేను ఓకే అగ్రీ ఓకే గుడ్ ఎన్టీఆర్ గారికి మూడో తరం వారసులు జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది సూపర్ సో లెట్స్ వెల్కమ్ మై ఫేవరెట్ పర్సన్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి Tarak Junior NTR, please, on the stage. తారక్ నేను ఈ గడ్డంతో వాటితో వస్తా అనుకున్నాను చాలా బాగుంది గెటప్ ఫెంటాస్టిక్ గా ఉంది మా అబ్బాయి సంవత్సరం నుంచి ఇలాగే చూస్తున్నాను నన్ను కొంచెం సర్ప్రైజ్ ఇద్దాం ఒరిజినల్ గా ఎలా ఉంటానో చూపిద్దాం ఒరిజినల్ గా ఎలా ఉంటాము 1 ఇయర్ నుంచి ఉందా అది 2015 ఫిబ్రవరి నుంచి పెంచుతున్నాను నానక ప్రేమతో రిలీజ్ తర్వాత తీసేద్దాం అయ్యో తారక్ అంటే మా అబ్బాయికి పాపం ఊహొచ్చిన దగ్గర నుంచి నన్ను గడ్డంలోనే చూస్తున్నాడు అసలు ఒరిజినల్ గా ఎలా ఉంటానో చూపిద్దామని ఒరిజినల్ గా ఎలా ఉంటానో చూపించాలి దానికి ఫస్ట్ అసలు చాలా ప్రిపేర్ చేసింది మా ఆవిడ లైక్ ప్రంతి లేదు మనం వీడియో రికార్డ్ చేద్దాం సడన్ గా గడ్డం లేకపోతే నువ్వు గుర్తుపట్టడేమో పారిపోతాడేమో సో చాలా హంగామా చేసి అన్ని చేసి వీడియో తీసి ఇది నాన్నే ప్రూఫ్ ఇప్పించాలి కాబట్టి అలా మొత్తం రెడీ చేసిన తర్వాత గడ్డం తీసేసిన తర్వాత ఎలాగనే నాన్న అన్నాడు ఇంకా వీడియో అంతా దేనికో మాకే అర్థం కాలేదు లేకపోతే బట్ ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ గెటప్ తారక్ అండ్ నాన్న ప్రేమతో చేశాం వెరీ హ్యాపీ బట్ ఆ గెటప్ తో ఒక వారియర్ రోల్ చేస్తే చాలా బాగుంటది అనిపిస్తుంది మంచి కథ వచ్చినప్పుడు డెఫినెట్ గా చేయాలి డోంట్ గెటప్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఓకే తారక్ ఇక్కడ ఈ సీట్స్ లో కూర్చుని ఇక్కడ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని ఆడి ఆ హాట్ సీట్ కి వస్తారు అందరూ నువ్వేమో సెలబ్రిటీ గెస్ట్ గా మై గెస్ట్ గా వచ్చావు సో అక్కడికి వెళ్తాక ఏదో ఒకటి చేయాలి వాట్ డు యు సే సంథింగ్ వాట్ ఎవర్ యు లైక్ dance I wish I can dance and but, dancer one of the best dancers in the TFI telugu industry tarak I wish I can dance but kaakapothe naaku arthamaindi nanak premtho lo oka dialogue undi okay everything in this nature is interlinked yeah yes ekkado jarige oka moment inkekkado jarige oka moment ni decide chestundi ani avunu so ippudu naaku arthamaindi entante ippudu nenu akkadiki velli By the way, I like it. It's called Samanyudi Simhasanam. Samanyudi Simhasanam. So, naaku chaala ishtamaina padam adi. So, nenu kuda Samanyudi lage evarini cheyakunda nenu manchi dialogue cheppi. Fantastic. Andarni gelichukoni akkadiki veltanani. Okay. Anukunta. Gelichukune dialogue cheppali. Okay. Yama. Yemantivi yemantivi. Manava jati neechama. Entha maata entha maata. వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయ్యా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం ప్రకలించి వేసెద ముక్కులు పొండే ముక్కొట్టి దేవతలు దిక్కుల నేలే అస్త దిక్పాలకులు మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడు అని హర్షించ విధముగా ఆ సింహాసనం అధిష్ఠించద స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతద శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించద ఎనీ డౌట్స్ నో డౌట్స్ ఫెంటాస్టిక్ 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 అవుట్స్టాండింగ్ ఆ సింహాసనం వెయిట్ చేస్తుంది నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను నరుడు దేవుడు గురించి టాపిక్ జరుగుతుంది కాబట్టి సామాన్యుడిగానే వెళ్ళి కూర్చుందాం సామాన్యుల సింహాసనం వెయిటింగ్ Tarak, come. Thank you. Tarak,
గూస్బంప్స్ వచ్చినాయి నిజంగా. థాంక్యూ ఉచ్చారణ వాట్ ఎవర్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. తాతగారు బ్లెసింగ్స్ రియలీ రియలీ ఫ్యాంటాస్టిక్ తారక్. థాంక్స్ అండ్ యు నో ఫర్ మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ సినీ కెరియర్ నాకు శివ చేంజ్డ్ మై లైఫ్. నేను కూడా ఒక రాడికల్ స్టెప్ తీసుకుని ఒక కొత్త డైరెక్టర్ ఎవరు తెలియని వాళ్ళు అంత కొత్త టైప్ ఆఫ్ స్టోరీ అప్పుడుకున్న స్టోరీస్ కాటికి స్టెప్ తీసుకుని శివ నా కెరీర్నే మార్చింది మా లైఫే చేంజ్ అక్కడ నుంచి. ఐ రిమెంబర్ బాబీ బికాస్ శివ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని మాట్లాడుకునే వాళ్ళందరూ అవును. ఇట్ వాజ్ ఎ ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అప్పుడు చేంజ్ చేసింది. అండ్ సమ్వేర్ నేను విన్నాను నాన్నకు ప్రేమతో కూడా నువ్వు అంత బాగా నీకు ఇష్టమైన ఇది అండ్ స్టెప్ అండ్ నీ 25th ఫిల్మ్ కింద చూస్ చేసుకున్నావు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దిస్? నానక్ ప్రేమతో వాజ్ నెవర్ ఎ ఫిల్మ్ ఫర్ మీ బాబాయ్. నాకు సుకుమార్ గారితో సినిమా చేద్దాం ఎప్పటి నుంచో కోరిక, కాకపోతే భయం. అంటే ఆది సింహాద్రి మా సినిమాలు చూశారు, నేను ఫైట్ చేయడం చూశారు, బట్ బాగా నాకు స్టోరీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలని బాగా ఇష్టం. ఓకే. అంటే తెలుగు సినిమాలు చూసుకుంటే తాతగారి సినిమాలు, ఏఎన్ఆర్ తాతగారి సినిమాలు, అప్పట్లో శోభన్ బాబు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు మనం చూసుకుంటే బాబాయ్ ఎంత స్టార్లు అయినా సరే కథకే ఇంపార్టెన్స్ ఉండేది. బాగా అద్భుతమైన చిత్రాలు. ఇప్పుడు కూడా మనం చూస్తే వాటిని నిజంగా అబ్బా ఇలా మనం ఎందుకు చేయలేము, ఇలా మనం నిజంగా కథను ఎందుకు చెప్పలేము. అంటే నేను చేసిన తప్పులు కూడా చాలా ఉంటాయి బాబు. ఇప్పుడు మనం కథను సెలెక్ట్ చేసుకునేప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాము, ఆ టైంలో ఆ మూమెంట్లో మనకేమనిపిస్తుందో అదే చేసేస్తాం. బట్ అల్టిమేట్గా మనం సినిమా చేసేప్పుడు ఇది హిట్ అవుతుంది అని ఎప్పుడు చేయలేము. అది అవును అవును మనకు తెలియదు. రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చూడాలి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చిన తర్వాతే మనకి వాళ్ళు ఇచ్చే రివార్డ్ హిట్ అది. అందుకే కదా తారక్ హీరోని కథానాయకుడు అన్నారు. ఎగ్జాక్ట్లీ కథానాయకుడు. కథానాయకుడు కథ ఉంది కాబట్టి కథని నడిపించే వ్యక్తి సో ఆ ప్రాసెస్ లో ఉండగా నాకు సుకుమార్ గారితో సినిమా ఈసారి ఖచ్చితంగా డిసైడ్ చేసి లేదు చెయ్యాలి అని చెయ్యాలి. 25th అని కూడా ఐడియా లేదు బాబాయ్ మాకు. అసలు పెట్టుకోలేదు. సో ఎప్పుడైతే సుకుమార్ గారు సినిమా చేద్దాం అని అనుకున్నామో అసలు ఈయన ఎలాంటి ఫిల్మ్ చేస్తారు, చాలా మంది అందరూ అనుకునేది ఏంటంటే అసలు సుకుమారు ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉండబోతుంది, సుకుమార్ స్టైల్లో ఉంటుందా ఎన్టీఆర్ స్టైల్లో ఉంటుందా. అసలు నాకే పెద్ద కన్ఫ్యూజన్ ఏం చేస్తారైనా ఏం చెప్తారైనా. బికాస్ సుకుమార్ గారి ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ వెరీ ఇంటెలిజెంట్. హీఈస్ రియలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అంటే ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్ కథని చెప్పే ధైర్యం ఉంది అనే ఫీలింగ్ నాకు సుకుమార్ గారిలో. అందుకే మొన్న ఎప్పుడో చెప్పాను సుకుమార్ గారు ఫ్లాప్ తీసినా కూడా దానికి రెస్పెక్ట్ ఉంటుంది అని. బికాస్ తిట్టరు గబుక్కుని, ఎందుకంటే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ ప్రయత్నంకే రివార్డ్స్ ఇవ్వడం అనమాట. సో అయినా నేను ఇలా రఫ్గా ఒక కథ అనుకుంటున్నాను అని ఒక వేరే పాయింట్ ఏదో చెప్పారు. ఆయన పాయింట్ చెప్పిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫ్యాంటాస్టిక్ సార్, అసలు మీరు నన్ను చూస్తున్నారు ఆ కథలో అన్నాను. బలేవారువి నువ్వు కాదు, మనం చేస్తున్నాం ఇదే చేస్తున్నాం అని చెప్పి అయిపోయింది. సడన్ గా ఆయన హిస్ ఫాదర్ ఫెల్ సిక్. అవును, ఆ మధ్యన ఆయన నాన్నగారు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. ఉన్నప్పుడు సుకుమార్ గారు రెగ్యులర్ గా వెళ్తున్నారు అక్కడికి. ఇంకా ఆయన కసేపు కథ ఇదంతా మర్చిపోయారు ఆయన, అదంతా లేదు. ఎగ్జాక్ట్ గా వాళ్ళ నాన్నగారు ఇంకా ఐ పర్సనలీ ఫీల్ ప్రాబబ్లీ ఒక కొన్ని గంటలు దూరంలో ఉన్నారు ఆయన బిఫోర్ హీ పాస్డ్ అవే. ఇప్పుడు ప్రొడ్యూసర్ బాపి, ఐ మీన్ భోగల్ ప్రసాద్ గారు అబ్బాయి బాపి వెళ్తే కళ్ళల్లో నీళ్లు ఉండి కూడా నేను కథ రాశాను తారక్ కోసం, ఆ కథను మర్చిపోమని చెప్పు, నేను వచ్చి ఇంకో కథ చెప్తాను అని అన్నారు. అంత అంటే అంత ఎమోషనల్ సాడ్నెస్ లో ఉండి కూడా ఆయన ఆ మాట అన్నారు. సో బాపి వెంటనే నాకు చెప్పారు. ఇంకా దాని తర్వాత వాళ్ళ నాన్నగారు ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత ఓ రోజు ఇంటికి వచ్చారు ఆయన. అప్పుడు చెప్పిన కథ నాన్నకు ప్రేమతో. అంటే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన ఫీల్ అయిన ఎమోషన్స్ ఏంటి, దీన్ని నేను ఒక సినిమాగా చెప్తాం అనుకుంటున్నాను, మా నాన్నకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను అనే ఇంటెన్షన్తో కథ చెప్పారు. ఎప్పుడైతే సుకుమార్ గారు కథ చెప్పారో నాకు మా నాన్నగారు కనిపించేశారు. సేమ్ ఎమోషన్ నాకు నిజంగా నాన్న కనిపించేశారు. ఎప్పుడైతే బాపీకి కథ విన్నాడో వాళ్ళ నాన్న కనిపించారు. భోగల్ ప్రసాద్ గారు తనకు కనిపించేశారు.
ఎప్పుడైతే విజయ చక్రవర్తి కెమెరామెన్ విన్నాడో తనకి వాళ్ళ నాన్న కనిపించేశారు, దేవి విన్నప్పుడు దేవికి వాళ్ళ నాన్న కనిపించేశారు. సో దీంతో మాకు నాన్నకు ప్రేమతో మోర్ దెన్ అ ఫిల్మ్ బికమ్ అ లైఫ్. ఇట్స్ బికమ్ అ లైఫ్. నాన్నకు ప్రేమతో ఇస్ ఆర్ లైఫ్. ఇట్స్ నాట్ ఎ మూవీ ఫర్ మీ. నేను కాసేపు 25 ఇవన్నీ మర్చిపోతే అదృష్టం కొద్ది నాకేంటంటే నా 25 చిత్రం ఒక జీవితం కావడం, ఒక సినిమా కంటే మూవీ కంటే ఒక జీవితం కావడం అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సుకుమార్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను మనం సినిమా చేసినప్పుడు ఐ నో ద ఫీలింగ్ ఆఫ్ ద ఫీలింగ్. ఐ ఫెల్ట్ ద సేమ్. ఐ లివ్డ్ ఎగ్జాక్ట్లీ ఆ సినిమాని లివ్ చేశాను మనం ఎగ్జాక్ట్లీ. అలాంటి సినిమాల్లో బాబాయ్ మీరు యు స్టాప్ యాక్టింగ్. అవును, యు స్టార్ట్ లివింగ్. బికాస్ వెన్ యూ యాక్చువల్లీ సీ మనం నిజంగా చాలా సార్లు నేను కళ్యాణ్ అన్న కూర్చొని నిజంగా అనుకున్నా అయ్యో తాతగారు ఉండుంటే ఎంత బాగుండేది. అవును, ఇలాంటి సినిమా ఒకటి తాతగారు నాన్న బాబాయ్ మీరు నేను అందరం కలిసి అందరం చేస్తే ఎంత బాగుండేది అన్న అని నిజంగా మాకు ఎంత బాధ అనిపించింది అది. అండ్ ఐ రియలీ పర్సనలీ ఫీల్ దట్ మనం పీపుల్ హ్యావ్ లవ్డ్ ఇట్ బికాస్ దే హావెంట్ సీన్ నాగార్జున గారు ది యాక్టర్, దే హావ్ సీన్ నాగార్జున గారు ద సన్. అవును, అండ్ దే హావ్ సీన్ చే ద గ్రాండ్ సన్. అవును, అంత కనపడుతుంది. అండ్ నానక ప్రభుత్వం ఇస్ ప్రిసైస్లీ దట్. ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఆ ఎమోషన్ నాకు కనపడుతుంది. రెడీ టు ప్లే? యా. ఇంట్లో ప్రణతికి ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్ గా చూస్తాం షో, అప్పుడప్పుడు సరదాగా ఈవినింగ్ కూర్చుని అప్పుడప్పుడు కూడా కదా, ఆల్మోస్ట్ రెగ్యులర్ గా. బికాజ్ ఐ డోంట్ నో, ఐ రియలీ లవ్ ద షో అండ్ ఐ రియలీ లవ్ ద వే యూ హ్యాండిల్ ఇట్. అండ్ ప్రంతి ఇస్ బోత్ ఆఫ్ అస్ ఇద్దరం కూర్చొని చూసేప్పుడు ఆల్మోస్ట్ ఒకసారి ఇప్పుడు మనమే ఇంట్లో కూర్చొని అదే ఆడుతున్నప్పుడు కొన్ని ఆన్సర్లు చెప్పి ఆన్సర్లు చెప్తా ఉంటాం కదా. సో ప్రంతి ఎప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు కదా, మీరు ఆడవచ్చు కదా. ఓకే, బట్ సో ఫైనలీ ఐఎమ్ హియర్ అండ్ ఐ ఐఎమ్ షూర్ ప్రంతి ఇస్ గోన్ టు వాచ్ ఇప్పుడు కూర్చుని. యా, కూర్చుని ఇప్పుడు అలా చూస్తూ ఉంటుంది ఆన్సర్లు కరెక్ట్ గా చెప్తాడా లేదా. ప్రణతి పర్లేదు, విల్ డూ వెరీ వెరీ వెల్, వెల్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, అఫ్ కోర్స్ యువర్ సెలబ్రిటీ ప్లేయర్ అండ్ జనరల్గా సెలబ్రిటీస్ వచ్చినప్పుడల్లా ఎవరికొకరికి ఇస్తారు ఇక్కడ గెలుచుకున్న డబ్బులు. వాట్ ఈస్ యువర్? నేను గెలిచే అమౌంట్ని ఎన్టీఆర్ ట్రస్ట్కి. ఎన్టీ ఫ్యాంటాస్టిక్. అలాగే ఎన్బిటిఆర్ మెమోరియల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్. క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, ఎస్, డే జాబ్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. తారక్ గేమ్లోకి వెళ్ళే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికీలో వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. ముందు కూర్చున్నారు తారక్ జూనియర్ ఎన్టీఆర్. రూల్స్ చెప్పేస్తాను. 1 నుంచి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 1,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. 5th క్వశ్చన్కి రీచ్ అవుతే 10,000, అంటే దట్స్ సేఫ్ పాయింట్, దానికన్నా కిందకి వెళ్ళరు. 10th క్వశ్చన్ రీచ్ అవుతే 3,20,000, దట్స్ అనదర్ సేఫ్ పాయింట్. అండ్ 11th క్వశ్చన్ నుంచి అఫ్ కోర్స్ ఇట్ డబుల్స్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి 1 నుంచి 5 క్వశ్చన్స్కి 45 సెకండ్స్ టైం ఉంది. దాట్ ఈస్ ద టిక్ టాక్ వెళ్తూ ఉంటుంది. 6 to 10 క్వశ్చన్స్కి 60 సెకండ్స్ టైం లిమిట్. 11th క్వశ్చన్ నుంచి నో టైం లిమిట్, ఎంతసేపు అని ఆలోచించుకోవచ్చు. మనకి ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ ఉంది, అంటే ఆప్షన్ బి కర్డ్, ఆప్షన్ బి పెరుగు ఫిక్స్. హైదరాబాద్ లో ఉండి రాయితా తెలియపోతుంది రైట్ ఆన్సర్. పెరుగుతో 1,000 రూపాయలు గెలుచుకుంటాం, ఇంకా విజయం అలాగే పెరుగుతూ ఉండదు. 2,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓ ప్రముఖ తెలుగు పాటలో ఖాళీ పూర్తి చేయండి. డాష్ కే అందని ఒకే ఒక అందానివో. కంప్లీట్ దిస్ పాపులర్ తెలుగు సాంగ్. డాష్ కే అందని ఒకే ఒక అందానివో. యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ బాపు, ఆప్షన్ బి పికాసో, ఆప్షన్ సి రవివర్మ, ఆప్షన్ డి ఠాగూర్. ఆప్షన్ సి రవివర్మ. ఆప్షన్ సి రవివర్మ. ఓకే, ఆప్షన్ సి రవివర్మ ఫిక్స్. ఒకసారి పాట హమ్ చేసేస్తే పొద్దుగా. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ప్రణతికి పాట పాడి వినిపించావా లేదా? ఇన్ఫాక్ట్ లేదు, అంటే కాకపోతే రవివర్మ అనే పదం తీసేయాలి, తీసేసి వేరే వేరే పెయింటర్ పదం పెట్టి పాడాలి. బాగుంటుంది, అది కుదరలేదు కాబట్టి ఆగిపోయి. మై మామ్ రియలీ లవ్స్ దిస్ సాంగ్.
అమ్మకి బాగా బాగా ఇష్టం ఈ పాట. సో యా మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళందరూ బాగా నాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పాటలు పాడడం వాళ్ళందరూ కూర్చొని అంత్యాక్షరి ఆడుతూ అంత్యాక్షరి ఐదుగురు అక్క చెల్లెలు చెప్పావు నాకు. సో వాళ్ళు పాత పాటలు పాత ఐ మీన్ హిందీ సాంగ్స్ అవ్వచ్చు తెలుగు పాటలు అవ్వచ్చు కన్నడ పాటలు అవ్వచ్చు. సో అలా కొంచెం బాగా పాపులర్ అయిపోయిన పాటలు నా లైఫ్ లో. నైస్ నైస్. సో అలా హెల్ప్ అయింది. ఓకే నానక ప్రేమతో కూడా ఒక పాట పాడావు. ఎస్ ఐ వాంట్ ఫాలో ఫాలో యు. ఇప్పుడు ఒకసారి హామ్ది కూడా హామ్ చేసేయచ్చు కదా. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. All right, permission granted. Follow the game. Right answer. Okay, 2000 is yours. 3000 rupayal prashna, computer garu, on the screen, please. వీటిలో నమస్కారం అని అర్థం వచ్చే పేరు ఏది? విచ్ ఆఫ్ దీస్ నేమ్స్ మీన్స్ నమస్కారం ఇన్ తెలుగు? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ ప్రవీణ, ఆప్షన్ బి ప్రతిమ, ఆప్షన్ సి ప్రతిజ్ఞ, ఆప్షన్ డి ప్రణతి. ఆప్షన్ డి ప్రణతి. ఆప్షన్ డి ప్రణతి. అంటే ఇది కూడా ఒక పాటని ఏదో మైండ్ లో పెట్టుకుని అనుకుంటున్నాను. Fixena? Let's go with D, Pranati. Option D, Pranati. And I'm sure my wife will not let me down. Yeah. Of course. Definitely not let you down. Right answer. Pranati, Namaskaram. Praveena, expertise. And Pratima, Ioka Bomma, Sila Silpam. And Pratigna's pledge. Audience? Pranati, ki e vishayam la namaskaram betta lan pichina? అన్ని విషయాలు. అన్ని విషయాల్లోనా? అంటే షీస్ చేంజ్డ్ మై లైఫ్ ఫర్ గుడ్. గ్రౌండ్ చేసింది. యా బాగా అంటే చాలా హైపర్ గా ఉంటాను నేను ఎప్పుడు, బట్ ప్రణతి నన్ను చాలా కామ్ చేసింది. కామింగ్ ఫ్యాక్టర్ షీ హాస్. అండ్ ఐ థింక్ ద బెస్ట్ గిఫ్ట్ ప్రణతి నాకు ఇచ్చింది వాజ్ ఇస్ అభయ్. అండ్ I'm indebted to that girl all my life. And Abhay is that walking woman. Now, kada? Yeah, he's running. Running, walking, running. Adhe hyperness vachundi. Yes, yes. Pranati, so many nice things ivada nee gurinchi. Tarak tho inka chaala cheppisthanu ivada. Just keep watching. Okay. 5000 rupayalu. Question. Computer garu, on the screen, please. Veetilo Bharat lo ye rashtramu vinayoginchani ఆర్టీఓ వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ఏది? విచ్ ఆఫ్ దీస్ ఇస్ నాట్ అన్ ఆర్టీఓ వెహికల్ రిజిస్ట్రేషన్ కోడ్ యూజ్ బై అ స్టేట్ ఇన్ ఇండియా. యర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏఎం, ఆప్షన్ బి టిఎస్, ఆప్షన్ సి జేకే, ఆప్షన్ డి కేఎల్. ఆప్షన్ ఏఎం. ఆప్షన్ ఏఎం ఫిక్సా? ఓకే. Option A, AM fix. Elimination process lo cha. That's a thing, yeah. Sir. TS is the new registration money. Yes. TS9999 is your car number. KL is Kerala, so. KL is Kerala. JNK is? Jammu and Kashmir. Jammu and Kashmir. And AM, as a state code le do. Yes. Right answer. Good working out. Thank you. Lot of questions, Tarak. ఇట్లా వర్కౌట్ చేయొచ్చు. యా ఎగ్జాక్ట్లీ. అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఐమ్ షూర్ నువ్వు గేమ్ చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది. కాకపోతే అంత ఉంది బాబాయ్, ఆ టైమర్ టిక్ 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 టిక్. ఐ కెన్ ఇమేజిన్. అంటే నాకే ఇంత టెన్షన్ గా ఉందంటే కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందా? రియలీ రియలీ ఇంటెలిజెంట్ గా కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు ఈ టైమర్ ఒకటి. ఎస్ అవును బాబాయ్, అవును. బట్ ద గేమ్ ఇస్ సచ్ గేమ్ ఆఫ్ విట్స్, గేమ్ ఆఫ్ కరేజ్, గేమ్ ఆఫ్ బ్యాలెన్సింగ్. నాకెందుకో దిస్ కామ్ గా ఆ టైమర్ ఒకటి తీసేస్తే, పక్కకి తీసేస్తే కొంచెం కామ్గా ఆలోచిస్తే పదో క్వశ్చన్ దాటేస్తే ఉండదు. ఎస్. ఇప్పుడు ఆల్రెడీ 10,000 రూపీ క్వశ్చన్కి వచ్చేసాం. కంప్యూటర్ గారు, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓ విల్లు బాణంతో ఉన్న చిన్న బాలుడి గుర్తుతో కనిపించే ప్రేమాకాంక్షలకు ప్రతిరూపమైన రోమన్ గాడ్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రోమన్ గాడ్ ఆఫ్ లవ్ అండ్ డిజైర్?
who is usually symbolized by a little boy with a bow and arrow. Your options. Option A, Nike. Option B, Apollo. Option C, Cupid. Option D, Zeus. Option C, Cupid. Option C, Cupid. He is very sure Taraki has already been stuck by Cupid. Fix the Cupid, please. And right answer. Thank you. అడగనా అసలు కొంచెం ఇబ్బందులు పెట్టా అసలు ఏ ఏజ్ లో క్యూపిడ్ బాణం పడింది నాకు నాకు హై స్కూల్లో పడింది క్యూపిడ్ ఆల్మోస్ట్ అదే ఐ వాస్ ఇన్ మై హై స్కూల్ బట్ ఐమ్ షూర్ ఐ కాంట్ ఇంకా మీరు మరీ ఇబ్బంది పెట్టేసి పేర్లు అడగదు పేర్లు వద్దు పేర్లు హై స్కూల్ పేర్లు వద్దు హై స్కూల్ ఐ థింక్ వెన్ ఐ వాస్ ఇన్ మై 10th స్టాండర్డ్ పడిందా ఫస్ట్ టైం పాట ఏమన్నా పాడావా అసలు లేదా గడ గడ షేక్ పోనీ అమ్మాయి అప్పుడు తెలియని ఫీలింగ్ అంటే ఏంటో అప్పుడు ఆ వయసులో మీనింగ్ కంటే ఎక్కువ ఇట్స్ నైస్ స్వీట్ ఫీలింగ్ అది అది చెప్పలేము ఫస్ట్ ఎలా మొదలవుతుంది అంటే అంటే మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా గర్ల్ ఫ్రెండ్స్ మనకు ఉండకూడదా అది అనే దగ్గర మొదలయ్యి అక్కడి నుంచి యు గెట్ ఇన్ టు ఇట్ అన్నమాట అమ్మాయి తెలుసా పోనీ కనీసం మీ ముందు చాలా ఇబ్బందిగా ఉంది మాట్లాడడానికి నన్ను అడిగితే ఎలా మీరు ఇంకా మీరు యువర్ ద క్యూపిడ్ గాడ్ ఫర్ ద టిఎఫ్ఐ చెప్పలేదు చెప్పలేదు ఓకే అందుకనే అడుగుతున్నాను ఓకే 20,000 రూపాయల ప్రశ్న యూ హావ్ 60 సెకండ్స్ టైం నౌ ఓకే సో టైం కొంచెం స్లో అయింది 20,000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ కాఫీ గింజలపై ఎక్కువ ప్రెజర్తో ఆవిరిని పంపడం ద్వారా చేసే కాఫీని ఏమంటారు వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు కాఫీ దట్ ఈస్ బ్రూడ్ బై ఫోర్సింగ్ స్టీమ్ త్రూ కాఫీ బీన్స్ అట్ హై ప్రెజర్ యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ క్యాపచినో ఆప్షన్ బి ఎక్స్ప్రెసో ఆప్షన్ సి లాతే ఆప్షన్ డి మొకచినో either cappuccino or espresso definitely not latte or mochaccino you can work it out with little logic I think I'll go with B espresso fix chesina option B espresso option B Espresso. Espresso, please. Yeah. Fix. Yes. Yeah, espresso, I'm sure. Espresso is a shot. Latte okay. is with milk. Latte is with milk. Mochaccino is with syrup. Yes. And cappuccino? It's again steam, but the steam is in the milk. So espresso is the right answer. Right answer. So that's why I said logic ga workout cheseyandi naaku me expressions bayam vastundi 20,000 is yours 40,000 rupayal prashnaku velthunnam break yellali why don't you ask for a break chinna break chitigalo chestam wow okay welcome back to meelo evaru kotisurudu front of me తారక్ జూనియర్ ఎన్టీఆర్ వేడెక్కుతుంది సీటు అని బాగా ఆడుతున్నాడు 7వ క్వశ్చన్ దగ్గర ఉన్నాం అండ్ లైఫ్ లైన్స్ అన్ని అలాగే ఇంటాక్ట్ గా ఉన్నాయి కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ ప్రత్యూష సపోర్ట్ అనే ఓ ఎన్జిఓను స్థాపించిన నటుడు నటి ఎవరు విచ్ ఆఫ్ దీస్ యాక్టర్స్ ఫౌండెడ్ అన్ ఎన్జిఓ కాల్డ్ ప్రత్యూష సపోర్ట్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ కాజల్ అగర్వాల్ ఆప్షన్ బి సమంత రూత్ ప్రభు ఆప్షన్ సి రామ్ చరణ్ తేజ్ ఆప్షన్ డి సిద్ధార్థ్ ఆప్షన్ బి సమంత ఆప్షన్ బి సమంత ఫిక్స్ లుక్స్ లైక్ వెరీ షూర్ ఫిక్స్ చేయండి ఆప్షన్ బి సమంత రూత్ ప్రభు సమంత సినిమాలు చేసావు కదా చాలా త్రీ త్రీ ఫిలిమ్స్
అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది అంతే కదా రైట్ ఆన్సర్ సమంత రుత్ ప్రభు ఫిబ్రవరి 2014 లో లాంచ్ చేసింది ప్రత్యూషా సపోర్ట్ ఫర్ అండర్ ప్రివిలేజ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి వాళ్ళకి మెడికల్ సపోర్ట్ అందిస్తం కోసం స్టార్ట్ చేసింది షీఈస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్ గివ్ హర్ అ బిగ్ అప్లాస్ ఇక్కడికి వచ్చింది ఇదే ఎంఈకే దగ్గర అక్కడ కూర్చుని ఆడింది అండ్ ప్రత్యూషా సపోర్ట్ కోసం కూడా గెలుచుకున్న డబ్బులంతా అక్కడ ఇచ్చింది నాకు బాగా గుర్తు అండ్ కల 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 నవ్వుతూనే ఉంది త్రూ అవుట్ ఫస్ట్ క్వశ్చన్ లోనే అయిపోయిందంటే ఏం లేదు ఫస్ట్ క్వశ్చన్ అవ్వదు అన్ని బాగానే ఉన్నాయి బ్రిలియన్స్ అండ్ ఇంటెలిజెన్స్ మాటలు అర్థం కావు సార్ అవును అవును 80,000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ గారు ఆన్ ది స్క్రీన్ ప్లీజ్ మహారాష్ట్రలోని ఈ పట్టణాల్లో భౌగోళిక గుర్తింపు పొందిన చేతితో చేసే పాదరక్షకులకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది విచ్ ఆఫ్ దీస్ టౌన్స్ ఇన్ మహారాష్ట్ర ఇస్ వైడ్లీ నోన్ ఫర్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫుట్ వేర్ విచ్ ఇస్ అ జియోగ్రఫికల్ ఇండికేషన్ యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ కోలాపూర్ ఆప్షన్ బి పందర్పూర్ ఆప్షన్ సి నాగ్పూర్ ఆప్షన్ డి ఔరంగాబాద్ కోలాపూర్ ఆప్షన్ ఏ కోలాపూర్ చెప్పులండి కోలాపూర్ ఫేక్స్ ఆప్షన్ ఏ కోలాపూర్ కోలాపూర్ ఇస్ ఫేమస్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆల్సో చెప్పుల వరకే తెలుస్తుంది నెక్స్ట్ తెలియదు నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంటే మహాలక్ష్మి కోలాపూర్ పర్ఫార్మర్స్ ఆఫ్ విచ్ ఇండియన్ డాన్స్ ఫామ్ యూజువల్లీ వేర్ ఆర్నమెంట్స్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ లైట్ వెయిట్ వుడ్ కాల్డ్ బురుగు యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ భరతనాట్యం ఆప్షన్ బి కథకళి ఆప్షన్ సి కూచిపూడి ఆప్షన్ డి మోహిని ఆటం I would take a lifeline for this. Computer garu, timer apeyandi. You are a Kuchipudi dancer, right? Yes. I'm confused between Kathakali and Mohiniyattam. Flipkart advantage lo 4 options unnai. Oka option choose chesukochu. Question flip cheyochu, audience poll kelochu. డౌట్ ఉంటే డబుల్ డిప్ తీసుకోవచ్చు ఇఫ్ ఐ టేక్ ఎ డబుల్ డిప్ యా బట్ ఇట్స్ రాంగ్ ఇఫ్ ఇట్స్ రాంగ్ ఇఫ్ అవుట్ ఆఫ్ ది గేమ్ లెట్ మీ గో విత్ ది ఆడియన్స్ పోల్ కంప్యూటర్ గారు ది ఆడియన్స్ థింక్ ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఆడియన్స్ పోల్ యాక్టివేట్ చేయండి ఏ శాస్త్రీయ నృత్య కళాకారులు సాధారణంగా తేలిగ్గా ఉండే బురుగు కర్రతో తయారు చేసిన ఆభరణాలను ధరిస్తారు భరతనాట్యం కథకళి కూచిపూడి మోహిని ఆటం యువర్ టైం స్టార్ట్స్ నౌ Wow. A భరతనాట్యం 8% B కథకళి 28% C కూచిపూడి 48% D మోహిని ఆటం 16% It's definitely not కూచిపూడి It's either కథకళి or మోహిని ఎలా అనుకుంటున్నా కూచిపూడి కాదు because I was a కూచిపూడి dancer and ప్రశ్న ఒకసారి క్లియర్ గా చదువుకో Which Indian dance form usually wear ornaments that are made of lightweight wood called burgu? Your time starts now. Okay. Because I've never worn wood ornaments, but... టైం అయిపోతుంది ఫైన్ ఐల్ గో విత్ ది ఆడియన్స్ లెట్స్ సే ఆడియన్స్ సీ కూచిపూడి లెట్ మీ సీ కూచిపూడి ఫిక్స్ కంప్యూటర్ గారు నా మాట ఎందుకు వింటావు నేను ఏదో అంటా ఉంటా ఎందుకంటే ఆడియన్స్ నీవు కూచిపూడి చేసావు కాదు నీకు తెలుసు కాదు డెఫినెట్ గా కాదు అంటే ఆడియన్స్ పాపం వాళ్ళని ఫీల్ అవ్వనివ్వకుండా ఇప్పుడు బూరుకు కర్ర
చిన్నప్పుడు నిమ్మకూరులో గాని విజయవాడలో గాని నేను బూరుగు కర్ర ఎప్పుడు చూడలేదు బాబు. చిన్నప్పుడు చెట్లు చూడలేదు. వెదురు కర్ర తెలుసు? వెదురు కర్ర తెలుసు. లైట్ వెయిట్ ఆర్నమెంట్స్. ఐఎమ్ ష్యూర్ ఇట్స్ కథకళి. కథకళి? యా బట్ ఐఎమ్ ష్యూర్ ఇట్స్ కథకళి బికాజ్ డాన్స్ ఫామ్ లో వాళ్ళంతంత వెయిట్ గా ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్ వేసుకుంటారు. లైట్ వెయిట్ ఉండాలి అని ఆర్నమెంట్స్ వేసుకుంటారని అనుకుంటున్నాను. కూచిపూడి బికాజ్ నేను చూసి నేను నేను పెట్టుకున్న ఆభరణాలు లైట్ వెయిట్ గానే ఉండింది కదా, కానీ మెటల్ ఉండింది కదా. బాబే ప్లీజ్ త్వరగా చెప్పండి, నాకు టెన్షన్ వచ్చే. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిట్టింగ్ లో వచ్చేస్తాడు. ఇక్కడ తారక్ అని టెన్షన్ లో ఉన్నాడు. అంటే ఏమి జస్ట్ నాకు నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. కూచిపూడి నేను చేశాను, కర్ర వాళ్ళేదే బట్ బూరుగు లైట్ వెయిట్ వుడ్ కాల్ బూరుగు. ఆడియన్స్ కూచిపూడి అన్నారు. మారుతున్న కాలంతో పాటు తను నేర్చుకున్న కూచిపూడి కాదు కథకళి అనుకుంటున్నాడు అనుకుంటున్నాను, కానీ ఆడియన్స్ తో పాటు వెళ్ళారు. తరకు ఒక్క విషయం చెప్పు, విఆర్ ఆల్ యాక్టర్స్ బాబాయ్ ప్లీజ్. మనం ఎప్పుడు ఏం చేస్తాం, మనం ఎప్పుడు ఏం చేస్తాం, ఆడియన్స్ ఏమంటే అది చేస్తాం కదా. వాళ్ళు చెప్పిందే చెయ్యాలి, చెప్పింది వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి, కరెక్టా? Yes, right answer. థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ అందరికి. ఇటు థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. మొదట్లో అలా ఉండేది, ఇప్పుడు కూచిపూడి మచిలీపట్నానికి దగ్గరగా ఉంది కదా. ఎస్, అందుకని రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ స్టార్ట్ అయింది. బట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ వాస్ ఇట్ సీమ్స్ కంప్యూటర్ గారు చెప్తున్నారు. నైస్. ఓకే తారక్, ఆడియన్స్ హెల్ప్ తో వచ్చేసాం 160,000కి. 320,000 అంటే ఇస్ సేఫ్ పాయింట్. 10th క్వశ్చన్, దీని తర్వాత టైమర్ కూడా ఉండదు, హ్యాపీగా ఇది ఒక క్వశ్చన్ చెప్పేస్తే ఒక లైఫ్ లైన్ అయిపోయింది. బట్ వెరీ వాల్యుబుల్ లైఫ్ లైన్. సీరియస్లీ, 320,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. కీర్తి శేషులు ఎన్టీ రామారావు గారు తాను సినీ రంగ ప్రవేశం చేసిన మొదటి సినిమాలో ఏ పాత్రను పోషించారు? వాట్ రోల్ డిడ్ ద లేట్ ఎన్టీ రామారావు గారు ప్లే ఇన్ హిస్ డెబ్యూ మూవీ? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పోలీస్, ఆప్షన్ బి న్యాయవాది, ఆప్షన్ సి రైతు, ఆప్షన్ డి స్వాతంత్ర సమరయోధ. ఆప్షన్ ఏ పోలీస్, ఆప్షన్ బి లాయర్, ఆప్షన్ సి ఫార్మా, ఆప్షన్ డి ఫ్రీడమ్ ఫైటర్. ఆప్షన్ ఏ పోలీస్. క్లియర్ గా చెప్పేశావు కదా, ఆప్షన్ ఏ పోలీస్. ఫేక్స్. అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు, పోనీ ఆ సినిమా పేరు, ఆ ఇన్సిడెంట్ నాన్నగారు ఎవరు చెప్పుంటారు కదా. తాతగారిది ఫస్ట్ మూవీ వాజ్ మన దేశం. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళకముందు చేసిన సినిమా నా దేశం. ఇదే డిఫరెన్స్. మన దేశంలో ఎప్పుడో ఒక ఫోటో చూశాను తాతగారిది, అప్పట్లో కాకి లాగు వేసుకుని ఒక బెల్ట్ పెట్టుకుని ఉన్న రామ్మ, ఆ ఫోటో గుర్తొస్తుంది. సో బట్ మన దేశం ఆయన ఫస్ట్ ఫిల్మ్, నా దేశం ఆయన రాజకీయాలకు ముందు వెళ్ళక ముందు లాస్ట్ ఫిల్మ్, ఆఖరి ఫిల్మ్. తర్వాత ఆయన చాలా సినిమాలు చేసేది. సో అలా పోలీస్ అనుకుంటున్నాను, బట్ తర్వాత అలాంటి గెటప్ మళ్ళీ ఎప్పుడు చూడలేదు తాతగారులు. తర్వాత ఆయన చేసినప్పుడు అది వేరుగా ఉండింది, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. బట్ అందుకే పోలీస్ అని అనుకుంటున్నాను. బట్ అక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఆ సినిమాలో. మొదటి రోజు
యాక్టింగ్ అంటే రియల్ గా యాక్ట్ చేయాలి, నిజంగా యాక్ట్ చేయాలి అని అనుకున్నారు తాతగారు. చేతికి లాఠీ ఉంది, అక్కడ అందరినీ కొట్టారంట. ఓ మై గాడ్. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఉంటుందా? లాస్ట్ ఇయర్ యు హాడ్ టెంపర్ అండ్ బ్రదర్ కి కళ్యాణ్ కి పటాస్ పటాస్, ఇద్దరికి కలిసి వచ్చాయి పోలీస్ క్యారెక్టర్. పోలీస్ క్యారెక్టర్ ఫెంటాస్టిక్. ఐ థింక్ ఇట్స్ కృష్ణ అవతారం అనుకుంటాను. ఆయన దుర్యోధనుడితో ఛాలెంజ్ చేస్తారు, పద్యం పాడుతూ ఫ్లూట్ తో, అంటే నీ తొడ చీల్చే వరకు నేను నిద్రపోను అన్నట్టుగా. అంటే దుర్యోధనుడికి తొడ మీద కొడితేనే కదా అవును చనిపోయేది. అవును, అలాంటి ఛాలెంజ్ లో ఏదో మామూలుగా తాతగారికి ఏంటంటే బాగా బలంగా ఉండాలి. అవును, ఆయనకి రీజన్ ఏంటంటే అలా వెయిట్ గా ఉంటేనే మనం కరెక్ట్ గా మన బాడీ పోస్చర్ కరెక్ట్ గా వస్తుంది, ఎమోషన్ విల్ కమ్ అవుట్ పర్ఫెక్ట్ గా వస్తుంది, మనం మనం నిల్చోవడం కూడా బాగుంటుంది అన్నట్టుగా ఆయన. ఎస్పెషల్లీ అప్పుడు అంతా లైవ్ కదా. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ తర్వాత ఎడిటింగ్ చేసి చేసి. అవును, సరే. ఒకసారి ఫ్లూట్ తో అన్న తర్వాత బ్యాకప్ చెప్పేశారంట, బ్రహ్మాండంగా వచ్చింది, బాగుందా అని అడిగారంట. బాగుంది కదా, నిజంగా బాగుందా, నిజంగా బ్రహ్మాండంగా ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది అంటే సర్లే అని బ్యాకప్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. తాతగారు రూమ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఒక్కసారి నాకెందుకు ఒక వన్ మోర్ చేద్దామని ఉంది అని అన్నారు. అదేంటి, రామారావు గారు వన్ మోర్ అడిగారంటే నిజంగా ఏదో ఏదో ఫీల్ అయి ఉంటారు కదా అని అందరినీ పిలిపించారంట. అందరినీ పిలిపించిన తర్వాత మళ్ళీ టేక్కి వెళ్ళారు, మళ్ళీ అలాగే చేశారంట. అదేంటి వన్ మోర్ ఎందుకు అడిగారు, మరి అలాగే చేశారు కదా అని చెప్పి అడుగుదామని చెప్పి రూమ్కి వెళ్తే ఈ తొడ మీద ఇంత వాత్ ఉందంట. ఫస్ట్ టెక్కి రెండో టెక్కి తేడా ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడు చాలా సౌమ్యశీలిగా ఉంటాడు, కానీ కృష్ణుడు దేవుడు అవతారం కాబట్టి ఒక్కసారి తనకి గనక నిజంగా కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను. అందుకే గట్టిగా కొట్టుకున్నాను కృష్ణుడు కోపం బయటకు రావడానికి. అప్పుడు రివైండ్ చేసి చూస్తే రామారావు గారి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తేడా ఉందంట. తేడా నిజంగా కొట్టేసుకుని అప్పటికి మన అప్పుడు మనకి యోడి కొలోన్ అని ఒకటి ఉండేది, అది పెట్టి అలా పెట్టేసుకున్నారు, మంట పెట్టి ఉంటుంది బాగా. అసలు ఆయన పట్టించుకోరు, అసలు తెలుసు ఆయన కథలు ఎన్నో విన్నాను. అయ్యో, ఓకే. 3,20,000 రూపీస్ ఫర్ ఎన్టీఆర్ ఫౌండేషన్ అండ్ విచ్ ఎవర్ యూ వాంట్ టు గివ్. I'm very happy to give you this. Thanks, brother. Thank you. Inka gelavali. Sit, please. Pranati, ekkada varu gelustavu anukundi? Em anukoleda? Feeling very happy, very proud also. I think so. Yeah. Tanu korukunnanta gelavali. Okay? 640,000 rupayalu prashna. Computer garu, on the screen, please. No time limit. Work out. Mahabharatam prakaram, Dronacharyudi తండ్రి ఎవరు? అకార్డింగ్ టు ద మహాభారత, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద్రోణాచార్య? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి గౌతముడు, ఆప్షన్ సి భరద్వాజుడు, ఆప్షన్ డి జమదగ్ని. ఆప్షన్ సి భరద్వాజుడు. ఆప్షన్ సి భరద్వాజుడా? ఫిక్స్ చేసేనా? భరద్వాజుడు. ఆప్షన్ సి భరద్వాజుడు ఫిక్స్. హౌ డిడ్ యూ వర్క్ దిస్ అవుట్? చాలా ఐ యూర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్, మాట్లాడుకుంటున్నావు. ద్రోణాచార్యుడు
కౌరవులకి పాండవులకి ఆయన టీచర్ గా ఉన్నారు. నాకు జమదగ్ని గౌతముడి దగ్గర కన్ఫ్యూషన్ ఉంది బాబాయ్. బట్ తాతగారి డైలాగ్ ఒకటి ఉంటుంది, దానవీర శూరకర్ణలో డైలాగ్, అది అందుకే ఒకసారి అనుకున్నా. నీ తండ్రి భరద్వాజుని జనను మెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది, మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము అని అడుగుతాడు. ద్రోణాచార్యుణ్ణి అడుగుతాడు ఆయన. అంటే ఏమంటాడు ఆయన? ఏమన్నారు ఆయన? అందుకే అక్కడ ద్రోణాచార్యుణ్ణి సంబోధిస్తూ నీ తండ్రి భరద్వాజుని జనను మెట్టిది అని అడుగుతారు ఆయన. ద్రోణాచార్యుడి తండ్రి భరద్వాజని అని అనుకుంటున్నాను, భరద్వాజుడు అని అనుకుంటున్నాను. తాతగారి డైలాగ్ కాబట్టి తాతగారు తప్పు చెప్పరు. ఎప్పుడు రీసెర్చ్ అంతా ఆయనే చేస్తుంటారు, ఆయనే చేస్తుంటారు. ఇంకా ఆయన ఇంకా ఆయన ఒక్కసారి ముద్రేశారంటే ఇంకంతే. ఇంకందుకే భరద్వాజుడు ఫ్యాంటాస్టిక్. తాతగారు ఎలా హెల్ప్ చేస్తున్నారు నీకు అసలు? ఆయన గుర్తుపెట్టుకున్నా అన్ని, ఆయన ఆ డైలాగ్ గుర్తుపెట్టుకుని ఆ డైలాగ్ అనుకుని దాంట్లోంచి తీసావు ఇది ఆన్సర్. మై గాడ్ అంతే. ఇంకా ఆ డైలాగ్ చెప్పేసి ఒకసారి అమ్మో ఒక్కసారి చేశాను బాబు, బాబాయ్ సాహసం అది. రామయ్య వస్తావయ్య అనే సినిమాలో చెప్పాను. ఇంకా దాని తర్వాత ఇంకెప్పుడు తాతగారి డైలాగులు చెప్పకూడదు, తాతగారి డైలాగులు చెప్పే సాహసం చేయకూడదు అని ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయావు? ఫిక్స్. ఇంకా అది వద్దు. ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం మానవ ప్రయత్నమే. ఇంకా ఆయన దేవుడు, మనం ఇంకా ఆయన చేయలేము. ఆయనలాగా మనం ఎంత చేసినా కూడా చేయలేము అంతే. ఆయనలాగా కాదు. ఎస్ ఓకే. Another one. Normal. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. ఫ్రంట్ ఆఫ్ మీ తారక్ జూనియర్ ఎన్టీఆర్. 6,40,000 యువర్ వన్. ఆఫ్ కోర్స్ తప్పు ఆన్సర్ చెప్పకూడదు, చెప్తే యూ ఫాల్ బ్యాక్ టు 320. రైట్ ఆన్సర్ చెప్తే 12,50,000. క్విట్ అయితే 6,40,000 ఇస్ యువర్స్ ఫర్ ద ట్రస్ట్. మూడు లైఫ్ లైన్స్లో రెండు తీసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. జాగ్రత్తగా యూజ్ ఎవ్రీథింగ్, అన్ని ఎక్స్పీరియన్సెస్ అన్ని వాడుకుని. ఓకే, వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ విత్ మై సెల్ఫ్. ఓకే, 12,50,000 రూపాయల ప్రశ్న ఫర్ జూనియర్ ఎన్టీఆర్. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ హిల్ స్టేషన్స్ లో తమిళంలో లేక్ ఫారెస్ట్ అనే అర్థం వచ్చే పదం నుంచి ఆ పేరు వచ్చినది ఏది? విచ్ ఆఫ్ దీస్ హిల్ స్టేషన్స్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద తమిళ్ ఫర్ లేక్ ఫారెస్ట్? యువర్ ఆప్షన్స్ ఏ ఎర్కాడ్, ఆప్షన్ బి కూనూర్, ఆప్షన్ సి కొడైకెనాల్, ఆప్షన్ డి ఉదగమండలం. తమిళంలో తమిళంలో ఆ అర్థం రావాలి. ప్రాబ్లీ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. ఓకే, తమిళ్ తెలిసిన ఫ్రెండ్ని ఫోన్ చేస్తారా? అంటే ఓకే, కంప్యూటర్ గారు యాక్టివేట్ చేయండి ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. ఓకే, తారక్ ఫ్రెండ్స్ ని ఒకసారి చూపించేస్తారా స్క్రీన్ మీద? కళ్యాణ్ ఫోన్ చేస్తా. తమిళ వచ్చా బాగా? అంటే సేమ్, అంటే కొంచెం, అంటే ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్. ఒక దగ్గర ప్రాబబ్లీ ఆయన హెల్ప్ చేస్తారేమో ఆయన, బికాస్ హీ స్టడీడ్ ఇన్ కోయంబత్తూర్, హి డిడ్ హిస్ ఇంజనీరింగ్. ఓకే, సో ఆయన ప్రాబబ్లీ హెల్ప్ చేస్తారేమో. ఆల్ రైట్, లెట్స్ హోప్ హి హెల్ప్స్. కంప్యూటర్ గారు కళ్యాణ్ రామ్ కి కలపండి.
ఇది కన్నడానికి సంబంధించి అయితే అమ్మకి కలిపేస్తే చాలు. వచ్చేసేది. We have only 30 seconds time. Sure. So, phrase the question త్వరగా తనకి ఈజీగా ఉండేది. కళ్యాణ్ బాగా ఎమోషనల్ కదా, ఎమోషనల్ మ్యాన్ కదా. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. చాలా సార్లు కళ్యాణ్ తో నాన్నగారిని కలుస్తాకి హలో 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 కళ్యాణ్ సార్, బాగున్నారు సార్? బాగున్నాను కళ్యాణ్, నాగార్జున మాట్లాడుతున్నాను. ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ గుర్తుపట్టినందుకు. ఒకప్పుడు ఈ ప్లేస్ లో వచ్చి కూర్చున్నాం, ఇప్పుడు తమ్ముడు కూర్చున్నాడు ఇక్కడ. ఓ హాట్ సీట్ లో ఉన్నాడా? నాన్న ఎలా ఉన్నావు? చెమటలు పట్టేస్తున్నాయన్నా. కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు, ఆల్రెడీ 6,40,000 రూపీస్ గెలుచుకున్నాడు. వావ్, కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. అండ్ హి వర్క్డ్ ఇట్ అవుట్ బ్యూటిఫుల్లీ, చాలా చక్కగా వర్కౌట్ చేసుకున్నాడు. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీ అందరికి. Yes, everybody says same to you. And 12,50,000 రూపాయల ప్రశ్న కోసం నీ హెల్ప్ ఇప్పుడు అవసరం. అండి I'll try my best, Andy. You'll try your best. So you ready? 30 seconds a time undi Kalyan. Sure, sir. I'm ready. Okay. Right. Ready. Tarak, start. Which of these hill stations gets its name from the Tamil for lake forest, Anna? Okay. Which of these hill stations gets its name from the Tamil for lake forest? Ante aa peru lake forest ani meaning vachalaga. Okay. A is Yerkod, B is Koonoor, C is Kodaikanal, D is Udagamandalam. ఐడియా ఉందా? ఐడియా ఉంటే డబుల్ డిప్. I'll go for the double dip. ఐడియా ఉంటే ఓకే, యాక్టివేట్ చేయండి డబుల్ డెప్. సి కొడైకెనాల్. ఒకసారి ఫిక్స్ చేసేమని చూడు. తమిళంలో బికాస్ ఐఎమ్ యార్కాడ్, ఐఎమ్ నాట్ షూర్ ఇట్స్ ఇన్ తమిళనాడ్. యార్కాడ్ ఐ థింక్ ఇట్స్ ఇన్ కేరళ. ఐ షూర్? ఐ థింక్ సో. ఐ మీన్ టు అన్ ఎక్స్టెంట్ ఐ థింక్ Koonoor is probably Tamilnadu lo unnadu annadi ledu, but comes from Tamil for lake forest, so obviously I'm making it, zeroing it down to Tamil Nadu. Pakkapakkana undochu kada, manam Karnataka is... Karnataka AP border elthe na personal feeling entante ante ye bhasha akkadu unde Kerala vallu Tamil Nadu lo unche Tamil meaning vachedi pettukoru ani probably na feeling. Okay. ఫిక్స్ చేద్దాం. అయితే ఇట్స్ ఉదగమండలం ఆర్ కొడైకెనాల్. ఉదగమండలం ఇస్ ఊటీ. ఓకే. ఉదగమండలం, మండలం అంటే శిఖరం ప్రాబబ్లీ. కూనూర్ ఐ థింక్ ఇట్స్ ఇన్ కర్ణాటక. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఇన్ కేరళ ఆర్ వాట్ ఎవర్. ఐ థింక్ కూనూర్ ఊర్ సౌండ్స్ వెరీ కన్నడ. కొడైకెనాల్, కనాల్, కెనాల్, కెనాల్, కొడై, కొడై, కొడై. నీకు అడవి. ఇఫ్ యూఆర్ నాట్ ష్యూర్ యూ హ్యావ్ ద ఆప్షన్ టు క్విట్ నౌ ఆల్సో విత్ 6,40,000. బాబాయ్, అబ్సల్యూట్లీ వాట్ ఐ వన్ ఐ థింక్ ఇస్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ హియర్ ఫర్ మనీ. యా, ఇట్స్ ప్లేయింగ్ విత్ యూ, ఇట్స్ స్పెండింగ్ టైమ్ విత్ యూ. లిటిల్ బిట్ ఫర్ చారిటీ. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. If I'm wrong, I'm wrong. Yeah. Some information, if I'm right, I'm right. Okay. I would go with Sea Kodaikanal. Sea Kodaikanal fix. అప్పుడప్పుడు పెద్దల మాటలు వినాలి. తప్పు చెప్పాను. Wrong answer. Kodaikanal is wrong. You have one more chance. తమిళంలో, తమిళనాడులో కాదు. అయ్యో.
ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి జస్ట్ థింక్. Now I'm confused. Now I'm totally confused. Totally. That's the game. Totally. Easy kada cheppadam ikkada kuchini. I know baba. But trust me, one day matram naaku eppudikaina కుదిరితే మాత్రం మనం ఈ గేమ్ ఆడాలి, కాకపోతే మీరు ఇక్కడ ఆడదాం చేద్దాం. అది సారీ, అసలు చాలా టెన్షన్ గా ఉంది ఇక్కడ. ఓ మై గాడ్, నేను ఆ తప్పు మాత్రం చేయను, అక్కడ కూర్చోను. ఓ గాడ్, అందరూ పడే అవస్థలు చూస్తూ ఉంటారు ఇక్కడ కూర్చుని. ఐ కెన్ ఫీల్ ఇట్, ఐ కెన్ ఫీల్ ఇట్, అండ్ ఐ కాంట్ క్విట్ ఆల్సో రైట్ నౌ. ఇప్పుడు ఇప్పుడు క్విట్ చేయలేము, ఇంకొక్కటి తీసుకోవచ్చు. Definitely not Udagamandalam. Definitely not. Who knows now? Okay, just a wild guess. A, air card. A, air card. Fakes, computer girl. Inki pinki pauki adeo. Because answer telith kaabatti wild guess baba. తమిళంలో ఫారెస్ట్ అంటే ఏంటి, అడవి అంటే ఏంటి? జస్ట్ తమిళ్ తెలుసు కదా. కాడు కాడు. సో ఐ యామ్ రైట్? యా. ఎరి మీన్స్ లేక్. ఓ మై గాడ్. కాడు మీన్స్ ఫారెస్ట్. It is also called as jewel of the south. Wow. Adi wow. Salem paine undi Erkad. Wow. Oh my god. All wow. Right. Okay. Barak, sit down. Me family lo naaku favorite person evaru telusa? మీ నాన్నగారు. నాన్నగారు బాగా ఇష్టం ఆయన అంటే. ఆయన మేము సినిమా చేసినప్పటి నుంచి ఇంకా క్లోజ్ అయ్యాం. నేను సీతారామరావు షూటింగ్ వచ్చేటప్పుడు చూసాను. బాగా ఇష్టం ఆయన అంటే. బాగా అనేవాళ్ళు తమ్ముడు తమ్ముడు అవునవును తమ్ముడు తమ్ముడు. నేను అన్నా ఎవరిని పిలవను అన్నా. ఆయన ఒక్కళ్ళనే తప్పితే ఇంకెవరిని అన్నయ్య అని పిలిచాను నేను. వెంకట కూడా వెంకట అంటమే తెలుసు మా బ్రదర్ని. ఆయన మాత్రం అన్నా అంటారు. మీ ఇద్దరి రిలేషన్ భలే ఉంటుందో చూడాలి. అది ఎంత చెప్పినా కుదరదు. దాన్ని బాగా అసలు ఎన్నిసార్లు అంటారు, ఎన్నిసార్లు మాట్లాడతారు. బాగా కనెక్షన్ అయింది మా ఇద్దరు. వెరీ వెరీ గుడ్ కనెక్షన్. ఫెంటాస్టిక్ తారక్. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళచ్చు, ఇంకా గెలుచుకోవచ్చు, బట్ అది సామాన్యుల సింహాసనం. ఎస్ అండ్ కూర్చున్నావు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. 12,50,000 రూపాయలు వన్ లాస్ట్ ది గెస్ట్ వర్కే. ప్యూర్ గెస్ట్ వర్కే. బట్ ఐఎమ్ డీప్లీ ఆనర్డ్. వెరీ హ్యాపీ బీయింగ్ హియర్. Yeah, it's meedo aadadam inka happy ga undi. Yeah, and I hope ee samanyudu simhasanam dabbu tho paatu mee navvu ni kuda ala chusi vellali. Meer eppudu ilage navutu undali. And I'm very 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 happy being here, brother. Thank you, thank Thanks you a lot. Thank you. Give me a hug. Yeah. Okay. Thank you. Thanks yeah. a lot. Thank Come. You. చాలా ఎంజాయ్ చేశాను తారక్తో ఆడుతూ. చాలా రోజులైంది తారక్ని కలిసి, అండ్ తను షూటింగ్లో బిజీగా ఉండి కలవలేదు. అండ్ చక్కగా మాట్లాడుకున్నాం, గేమ్ ఆడాము, అండ్ వెరీ హ్యాపీ. పండగ అంటే ఇది. అండ్ 12,50,000 రూపాయలు గెలుచుకున్నాడు. గివ్ హిమ్ ఎ బిగ్ అప్లాజ్ టు తారా.
ఊటర్ మోగింది. ఈ ఎపిసోడ్ కి టైం అయిపోయింది. ఐ లవ్ యూ ఆల్ అండ్ నౌ డ్రీమ్ టైమ్ స్టార్ట్స్. గుడ్ నైట్.